పవన్ వారాహే ముసుగు తీస్తున్నారా? ఆ మధ్య వారాహేకి వీరంగం వేసిన పవన్ కళ్యాణ్, తర్వాత ఆ ఆలివ్ గ్రీన్ వాహనాన్ని ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియడం లేదు. లోకేష్ ఇవ్వడం కోసం వారాహికి బ్రేక్ లేశారు. ఆ తర్వాత చంద్రబాబు రాష్ట్ర పర్యటనలతో పూర్తిగా వాహనానికి కవర్ తొడిగి పక్కన పెట్టారు. తాజాగా వారాహిని బయటకు తీస్తారా? టీడీపీ నీడలా కాకుండా జనసేన అధినేతగా కనీసం ఇప్పుడైనా వారాహిని బయటకు తీస్తారా? టీడీపీ నీడలా కాకుండా జనసేన అధినేతగా పవన్ జనంలోకి వస్తారా అనేది తేలాల్సి ఉంది. జనసేనలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో లేదు. ఉమ్మడి జిల్లాలకు పార్టీ అధ్యక్షులు ఉన్నారు, కానీ వారి మాట చల్లడం అంతంత మాత్రమే. ఈ దశలో ఇప్పుడు సడన్గా జోనల్ కమిటీలంటూ జనసేనలో హడావిడి మొదలైంది. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, గోదావరి, రాయలసీమ, వంచు అంటూ ఆయనకు ఇష్టమైన రీతిలో ప్రాంతాలను విడగొట్టి జోనల్ టీంలను ఏర్పాటు చేశారు పవన్. 2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోందని, ఎన్నికల కార్యక్రమాలు సభలు సజావుగా సాగేందుకు జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిందని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కార్యక్రమాలు సభలు అని ప్రత్యేకంగా చెప్పారంటే పవన్ కళ్యాణ్ మీటింగులకు రెడీ అవుతున్నారనుకోవాలి, అంటే వారాహి బయటకు వస్తుందనుకోవచ్చు. జోనల్ కమిటీలలో కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులతో పాటు డాక్టర్స్ టీం, లీగల్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి పార్టీ పదవుల పేరుతో చాలామందిని పవన్ సంతృప్తిపరిచినట్లు తెలుస్తోంది. తీరా ఎన్నికల వేళ జనసేనకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారనేది తేలాల్సి ఉంది. జన సైనికుల నుంచి పవన్కి సలహాలు ఇచ్చే హరిరామ జోగయ్య వంటి వారి నుంచి పెద్ద సంఖ్యలే వినపడుతున్నాయి. కానీ చంద్రబాబు అంత త్యాగం చేస్తారనేది అనుమానమే. ఒకవేళ ఆయన పెద్ద మనస్సు చూపకపోయినా పవన్ సర్దుకుపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఏర్పాటు చేసిన జోనల్ కమిటీలతో పవన్ కళ్యాణ్ మీటింగ్ ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆయన పెద్ద మనస్సు చూపకపోయినా పవన్ సర్దుకుపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.